ఏలేశ్వరం నాలుగో వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేయనున్న బొద్దిరెడ్డి గోపాలకృష్ణతో మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ ముఖాముఖి. ఇక్కడ చాలా అద్భుతమైన వాతావరణం కనబడుతుంది. ఇప్పటి వరకు వస్తున్న వేలో కానివ్వండి, విచిత్ర వేలో ఏలేశ్వరం యొక్క డెవలప్మెంట్ స్పష్టంగా చాలా స్పష్టంగా చూసాము. ఇక్కడ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ నాలుగో డివిజన్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నటువంటి బోదిరెడ్డి గోపాలకృష్ణ అలియాస్ గోపి మనతో పాటు ఉన్నారు. వారు అతి చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చి ఇదే ఏలేశ్వరం పట్టణాన్ని 16,000 పైచిలుకు కిలోమీటర్ల ఆయన రోడ్డు కమ్ డ్రైనేజ్ వేసి ఆయన యొక్క ఉనికిని ఆల్రెడీ చాటుకున్నారు. అటువంటి ఈ ఎలక్షన్స్ టైంలో నాలుగో వార్డు నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈయన రాజకీయ రంగ ప్రవేశం 2002లోనే జరిగింది. ఏలేశ్వరంలో 6వ వార్డుగా ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఈయన ప్రజాసేవకు మమేకమై ప్రజలతో తండ్రికి తగ్గ తండ్రిగా ఆయన పేరు పొందుతూ ఏలేశ్వరం ప్రజలు పొందుతూ ఆయన మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఇప్పుడే అందిన వార్త ప్రకారం ఎలక్షన్స్ ఏమైనా 6 వారాల్లో పోస్ట్పోన్ అయినప్పటికీ విజయం మాదే అన్న ధీమాతో చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ ఏలేశ్వరం మున్సిపల్ చైర్మన్ స్థానం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పథకాల వల్లే సాధ్యమైందని చెప్పడం జరుగుతుంది. మరిన్ని విషయాలు ఈ ఏలేశ్వరం పట్ల ఒకవేళ 4వ వార్డు నుంచి ఆయన విజయదిందు ముగించిన తర్వాత ఏ రకంగా డెవలప్ చేస్తారనేది నేరుగా గోపి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గోపి గారితో ముఖాముఖిగా నిర్వహిద్దాం. సార్, గోపి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు 4వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, మీరు విన్ అవ్వాలని 90 కోరుకుంటుంది. అసలు చెప్పండి సార్, మీరు రాజకీయ ప్రస్థానం జరిగింది 2002 నుంచి, ఇప్పుడు దాకా మీరు ఏలేశ్వరంకి ఏమి చేశారు? రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి సార్, ప్రజలతో మమేకం అయ్యి ఉండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తండ్రి నుంచి వచ్చిన ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని 2002లో నేను ఇండిపెండెంట్ మెంబర్గా ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత 2007లో జరిగినటువంటి ఎంపీడీసీ ఎలక్షన్స్లో అప్పుడు కేంద్ర మంత్రి వాళ్ళు పల్లంరాజు గారు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరపల్లి సుబ్బారావు గారి ఆశీస్సులతో ఎంపీడీసీగా గెలుపొందడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో 2012లో అప్పుడు ఉన్న ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు యువతని రాజకీయాల్లో ముందు నడిపించాలని చెప్పి ఎలక్టెడ్ విధానం ద్వారా జిల్లా స్థాయిలో పార్లమెంటు విభాగానికి అధ్యక్షుల్ని నియమించాలని చెప్పేసి అని ప్రవేశపెట్టడం, దానిలో నేను పోటీ చేయడం, దానిలో మంచి మెజారిటీతో కాకినాడ పార్లమెంటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆ అవకాశాన్ని నేను ప్లాట్ఫామ్గా చేసుకొని పెద్దలతో ఉన్న పరిచయాలతో ఏలేశ్వరం పట్టణంలో దాదాపుగా ఉన్నటువంటి 20 డివిజన్లో కలిసి టోటల్ రోడ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 30 కిలోమీటర్ల మేర లెంగ్త్ ఉంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చెందడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి దాదాపుగా 5,80,00,000తో 9 డివిజన్లు అభివృద్ధి జరిగే విధంగా రెండు వైపులా డ్రైన్లు రోడ్డు ఉండేటట్టు 16,700 మీటర్లని సిమెంట్ రోడ్లు కమ్ డ్రైన్స్గా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఏలేశ్వరం పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే ఇక్కడ అనేక కులాలు ఉంటాయి, ఒక కుల ప్రాముఖ్యత అనేది ఇక్కడ ఏముండదు. ప్రతి కులానికి కూడా కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించడం జరిగింది అప్పట్లో ఉన్నటువంటి ఎంపీలాడ్స్ నిధుల నుంచి. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ప్రజలతో భాగస్వామ్యం, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు నా గురువర్యులు పర్వత ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మళ్ళీ 4వ డివిజన్లో పోటీ చేయడానికి. ఒకవేళ మీరు 4వ డివిజన్లో పోటీ చేస్తున్నారు, 4వ డివిజన్ మీ విజయం కనుక కన్ఫర్మ్ అయింది అనుకుందాం, అయిన తర్వాత ఏలేశ్వరం 4వ డివిజన్ ప్రజలకు మీరు ఏ రకంగా సేవలు చేయబోతున్నారు? ఏలేశ్వరంలో 4వ డివిజన్లో దాదాపుగా అభివృద్ధి 80% ఆల్రెడీ మేము చేసి ఉన్నాం సార్, మిగిలింది 20% ఉంది. ఆ 20% కూడా ఎంపీ గారు, మాకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరియు జిల్లాలో ఉన్న మంత్రుల యొక్క వాళ్ళ యొక్క ఆదేశాలతో వాళ్ళ యొక్క మా అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళ యొక్క పరిచయాలు నేను వాడుకొని మోడల్ డివిజన్గా దీన్ని తీర్చిదిద్ది ఏలేశ్వరంలో ఉన్నటువంటి మిగతా డివిజన్లు కూడా 4వ డివిజన్ ఆదర్శంగా తీసుకుని మా మున్సిపాలిటీని ఒక అద్భుతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ఒక విద్యావంతుడిగా రూపకల్పన చేయాలనే ఆలోచనతో నేను ఉన్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి 20 డివిజన్లలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ద్వారా మా నాయకుడు పర్వత ప్రసాద్ గారి యొక్క ఉన్నతిని చాటుతూ జగనన్న దగ్గర పర్వత ప్రసాద్ గారి స్థానాన్ని మరింత రెట్టింపు చేసి భవిష్యత్తు రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో పర్వత ప్రసాద్ గారు నిలబడడానికి మా పట్టణం తరఫున ఉన్నటువంటి నాయకులందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం సార్. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అమ్మఒడి పథకం, చాలా పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఉన్నది, అది మీ విజయానికి ఎంతవరకు దోహదపడుతుంది? అమ్మఒడి కానీ ప్రస్తుతం రాబోయే కాపునేస్తం కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ జగనన్న మనసులోంచి వచ్చే కార్యక్రమాలు సరే,
తెలుగుదేశం పార్టీ లాగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే కార్యక్రమాలలాగా పేపర్ మీద పెట్టే కార్యక్రమాలు కాదు సార్ మావేవి కూడా. ఏవన్నా కానీ మనస్ఫూర్తిగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు రూపొందించడంలో వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు రాష్ట్రంలో ముందుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో తెలుగుదేశానికి పునాదులు లేకుండా కదిలిపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ ప్రజలకు పోతూ ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తుంటే జన్మభూమి కమిటీలు అని చెప్పి ఇళ్ళ చుట్టూ తిప్పుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు పార్టీతో ప్రమేయం లేకుండా, కులంతో ప్రమేయం లేకుండా, ప్రాంతంతో ప్రమేయం లేకుండా ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు ఆటో వాళ్ళకి వేసినటువంటి 10,000 రూపాయలు కానీ ఒక నాయకుడితో సంబంధం లేకుండా అటు తెలుగుదేశానికి వేసాడా, జనసేనకి వేసాడా, బీజేపీకి వేసాడని లేకుండా ఒక మన రాష్ట్రంలో ఒక పౌరుడు ఎలక్షన్స్ వల్ల రాజకీయాలు ఎలక్షన్స్ వరకే తర్వాత అందరూ మన రాష్ట్ర పౌరులు అనే ఉద్దేశంతో జగనన్న ముందుకెళ్ళిపోతున్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో 80% మంది ప్రజలు జగనన్నతో ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశానికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి కూడా ముందుకెళ్తే ప్రజలే తిప్పుకొట్టి అని ఇంటి ముందు బంధించేటువంటి పరిస్థితులు కూడా తీసుకురావాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. దానికి మా యొక్క యువత అంతా కూడా జగనన్న తోడుగానే ఉంటాం. ప్రసాద్ అన్నతో కలిసి జగనన్న మరింత ముందుకు నడిపించి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పించి మరొక పార్టీకి 30 సంవత్సరాల అవకాశాలు లేని పరిస్థితులు మేము కలగజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. బోదిరెడ్డి గోపాలకృష్ణ గారిని మేము మున్సిపల్ ఏలేశ్వర మున్సిపల్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా చూడొచ్చా? నేను పదవులు అయితే ఊహించుకోండి సార్, కావాలని పదవి కోరుకోండి సార్. ఇలాంటి విద్యావేత్తలు అంటే మంచిదని మా ఉద్దేశం అందుకంటున్నాను. కానీ పదవి అనేది సార్ మనం పని చేసుకోకపోతే పదవులు అనేవి ప్రజలు మనకు కల్పిస్తారు. దేవుని ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, మాకు శాసనసభ్యులు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. రా జిల్లాలో ఉన్న మంత్రివల్లి కన్నబాబు గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. పెద్దలందరూ ఆశీస్సులతో అది పదవి ముఖ్యం కాదు సార్, నాకు సేవ చేయడానికి వాళ్ళు అవకాశం కల్పిస్తే చాలు, నాకు పదవి అనేది కాదు సార్. చాలా స్పష్టంగా విన్నాను జరిగింది, ఆయనకి పదవి అలంకారం కాదు ప్రజాసేవ అలంకారం చెప్పడం జరుగుతుంది. నాకు ఎంత రాజకీయ అనుభవం ఉన్నా సరే పార్టీకి అయితే ఉంటాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పరద పూర్ణేంద్ర ప్రసాద్ గారు, మా గురువారులు చెప్పినట్టు చేస్తాను తప్ప నాకు పదవులు వద్దు, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఏదైనా నాకు అవసరం లేదు, ప్రజాసేవకి అంకితం ఉంటుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్.